ఊరంలో బాలబెల్లి గ్రామ శాఖ నుంచి ఏర్పాటు చేసిన మాస్కుల పంపిణీ కార్యక్రమం అందరు అర్థం చేసుకోండి. మనం ఎంత దూరం ఉంటే అంత మంచి ఉంటుంది. మన అందరికీ అంటే తెలియకుండానే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఇదొక శాపం లెక్క కనబడుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకొని దూరం ఉండి కొంచెం మనకు మనమే రక్షించుకునేటువంటి రోజు తరుణం అయింది. కాబట్టి ఇందులో మనం ఎంత డిఫరెన్స్ దూరం ఉండి మనకు మనం కాపాడుకుంటేనే ఈ మహమ్మారి నుంచి బయటపడతాం. దయచేసి గ్రామస్తులు పెద్దలు చిన్నలు అందరూ మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారాలు చెప్తున్నా. ఇది ఒక డేంజర్ బీమారీ, దీనికి మందు లేదు. దయచేసి మీరు అందరూ కొంచెం దూరం డిఫరెన్స్, ఇళ్ళల్లో కూడా సబ్బు నీళ్లు పెట్టుకొని చేతులు కడుక్కోవాలా, గ్రీన్ సబ్బులతో పెట్టుకొని దయచేసి మాస్కుల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మనం ఈ రోజులలో మాస్కే నియంత్రణ కాబట్టి దొరికే పరిస్థితి లేదు కాబట్టి సాధారణ ప్రజలకు కొరల గ్రామంలో మాస్కులు పంపిణీ చేస్తూ గ్రామ శాఖ ద్వారా వారి గొప్పతనాన్ని మన సంజయ్ అన్న గారి చేతుల మీదుగా చాటడం చాలా సంతోషం. అదేవిధంగా మనమే ఇక్కడ ఒక 60-70 మంది దాకా భూమిగూడినం. కాకపోతే మనం ఉన్నా కూడా సామాజిక దూరాన్ని ఒక 2-3 ఫీట్ల దూరాన్ని మనం పాటించినట్టయితే ఎవరికి దగ్గు జలుబు ఏదున్నా కూడా మనం ఆరోగ్యంగా ఉండే అవతల వారు ఆరోగ్యంగా లేకపోతే మనం చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవసరం ఉన్నంత వరకే ఒక్కరు మాత్రమే మీ యొక్క అవసరాలకు నిత్యావసరాలకు తీసుకొచ్చుకొని తినాలి తప్ప మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట గడప దాటి బయటకు రావద్దన్నది. అది మన మంచి కోసం కాబట్టి మనం అందరం ఎక్కడి వాళ్ళు అక్కడ ఇళ్లలో స్వచ్ఛందంగా ఉండి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని చెప్పేసి పొరన్ల గ్రామస్తులందరికీ మరొకసారి అందరూ సహకరించి ఇది ముఖ్యమంత్రి గారు ఎప్పటి వరకు చెప్తే అప్పటి వరకు ప్రభుత్వ సూచనలు, సంజయ్ అన్న గారి సూచనలు అందరం తప్పకుండా పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చాలా గొప్ప కార్యక్రమాన్ని పెట్టారు. ఇదేదో లక్షల కార్యక్రమం కాకపోవచ్చు. ఒక మాస్క్ ముట్టించుకుంటే 25 రూపాయలకు 30 రూపాయలకు అక్కడ స్థానిక పరిస్థితిని బట్టి రావచ్చు. కానీ దాని విలువ కొన్ని లక్షలని మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మనం బీమారి అయితే ఇవాళ ప్రభుత్వం భరిస్తుంది కావచ్చు, కానీ ఆ ఖర్చు లక్షలలో ఉంటుంది అనే సంగతి మనందరం కూడా గుర్తించుకోవాలి. అందుకే ఈనాడు నా జీతము, జడ్పి చైర్మన్ జీతము, సర్పంచుల జీతము, ఉద్యోగస్తులకు కూడా కట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా పని జరగట్లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండవది, మనము ఎప్పుడైతే ఈ బీమారిగా పడతామో హాస్పిటల్లో కూడా ఎన్నడూ లేని బీమారి అయిపోయాయి. డాక్టర్లకు కూడా సరిపోయేన్ని వస్త్రాలు లేవు. దాని పీపీఏ అంటే ఇంగ్లీష్లో పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ లేదు, విదేశాలలో కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రపంచం అంతా ఒక మహమ్మారి లెక్క ఉన్నది. ఇవాళని పత్రికలలో చూస్తే, నిన్న ఇవాళ మీరు అందరూ చూసి కావచ్చు, చచ్చిపోయిన వాళ్ళను మోసుకపోయేటందుకు శవ పెట్టికలు కూడా లేవు. పాతి పెడదామంటే జాగ కూడా లేదు. అవొక అటువంటి పరిస్థితి. ఇంకొక పరిస్థితి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నాకేమైతుందని ఎవ్వరు కూడా అనుకోవద్దు. ముఖ్యంగా యువకుల్లారా యువకులకు వచ్చినా ఇది తెలియదు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు. కానీ 14 రోజులు విషం గక్కినట్టు గక్కుతూ ఉంటాం, తుంపుళ్ళ ద్వారా,
దగ్గు ద్వారా తుమ్ము ద్వారా నువ్వు మంచి ఉంటావు, నీ పక్కన నీ దోస్తుకో సుట్టంకో నానమ్మకో నీ అక్క బిడ్డకో అన్న బిడ్డకో నీ బిడ్డకో నీ తాతమ్మకో తుంపుల ద్వారా వస్తుంది. వాళ్ళు బీమారవుతారు, మన కుటుంబ సభ్యులు బీమారైతే ఈ బీమార్ ఎసంటి అయితే తీసుకుపోయి దాఖాలో పెడితే నీకు 14 రోజులు దానిక మా మనిషి దగ్గరికి నువ్వు పోలేవు, నీ దగ్గరికి వాళ్ళు రాలేరు. అటు డాక్టర్లకు ఇబ్బంది, మన కుటుంబ సభ్యులకు ఇబ్బంది, ఆ రోగికి ఇబ్బంది, మనకు బాధని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అంటే పైసలు పోతాయి, ప్రాణం పోతుంది, దిమాగ్ కూడా ఖరాబ్ అవుతుంది టెన్షన్కు. ఒక్క మాటలో చెప్పాలంటే టెన్షన్కే. కాబట్టి ఇలా ప్రపంచం అంతా అతలపుతలం అవుతుంది. దురదృష్టం ఏంటంటే చైనాలు వచ్చినాక మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవాళ మనం చూస్తూ ఉంటే నేను డాక్టర్ కాబట్టి కొద్దిగా ఎక్కువ తిరిగి తొందరగా అర్థమైతే చదువుతూ ఉంటాం. వాళ్ళని వాళ్ళని తిట్టుకుంటున్నారు, ఇట్లా వేసింది అట్లా వేసింది, ఎవరు తిట్టా ఇప్పుడు లాభం లేదు. ఎందుకంటే పిడుగు మొత్తం ప్రపంచం మీదనే పడ్డది. మనం ఎక్కడన్నా ఏదైనా అగ్గిదాలు కూడా ఏదైనా ఒకడైతే గిట్ల కాదు గిట్లా జాగ్రత్త పడేది ఉండేది అనొచ్చు మనం, కానీ ఇది గట్ల కాదా, మొత్తం ప్రపంచం మీద పడ్డది, ఇప్పుడు ఎవరు లేని లాభం లేదు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త ఉండాలి. నిన్నటి దానికి మన జగిత్యాల జిల్లాలో ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు, కథం ఇంకా చాలేని. వాళ్ళు ఎందరికి మంచిదో ఇంకెందరికి మంచిదో భయంకరంగా ఉన్నది. కాబట్టి అందరు కూడా మన బంధుమిత్రులకు కూడా ఉన్నది కావచ్చు అని అనుకోవాలి. మనకు మనం కూడా సరే మనకు ఉన్నది కావచ్చు, మనం ఇంకోల దగ్గరికి పోవద్దు అనేది ఉంటుంది. నియంత్రణ అనేది గట్టిగా పాటించాలి. ఒకళ్ళు ఇంటికి పోవాలి పోనే పోవద్దు. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక మిత్రుడు టిఫిన్ పిలిచి ఛాయ్ పిలిచి చెప్పొచ్చిన ఇంట్లో వాళ్ళ అత్తమ్మకి చెప్పిన, ఇక మీ ఇంట్లోకి మాత్రం నీ బిడ్డను వాళ్ళు పిలిస్తే ఎవరు రానియద్దమ్మా నువ్వే చూసుకోవాలని చెప్పిన, ప్రేమగా ఛాయ్కి పిలిచిడు. ఇంక బల్లి కానీ మంచిగా ముందర బయట సబ్బు పెట్టిండు, బట్టలు సబ్బు బకెట్ పెట్టిండు. మేమందరం చేతులు కడుక్కొని ఇంట్లో కడుగు పెట్టాం. ఇంటి అవతల కూర్చొని మాకు ఛాయ్ తాగి 10-20 మంది టిఫిన్ పెట్టిండు మా బద్దం జగన్ రెడ్డి గారు కౌన్సిలరు. మంచిగా చేతులు కడుక్కున్నందుకు సబ్బు బకెట్ కూడా పెట్టాడు. మీరందరూ కూడా మీరు బయట ఇప్పుడు ఇంట్లోకి పోతే బట్టలు సబ్బు చేతులకు పెట్టుకొని ఒక నిమిషం సేపు ఉంచినాక చేతులు కడుక్కున్నాకనే మీరందరూ ఇంటికి పోవాలి. మీరు పోయేటప్పుడు ఏదో బకెట్ తెచ్చారు, ఇక ఆ బకెట్లు ఎప్పుడు నీళ్లు అందులో చెంబ మగ్గ ఏదో ఒకటి ఉండాలి. ఎప్పుడు మీరు తరచూ చేతులు కడుక్కోవాలి. దీంట్లో బాగా చేసేది ఏం లేదు, ఎందుకంటే మందులేని బీమారి ఇది. తుంపుళ్ళ ద్వారా పొగల దొంగలకు వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు నీకు ఉన్నదనుకో, నాకే ఉంటే ఇంకోలకు మాట్లాడితే అంటే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త ఉండాలి. మాస్కులు తీసి మాట్లాడాలి. ఏదైనా కానీ మనం ముడతామనుకో ఇక్కడ 12 గంటలు ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటికి కూడా ఈ వ్యాధి గురించి పూర్తి సమాచారం లేదు. జనరల్గా వైరస్ ఒకసారి వస్తే శరీరం లోపల రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ అంటాం మేము ఇంగ్లీష్లో, వస్తాయి మళ్ళీ వెంటనే రాదు. కానీ ఈ బీమారి గురించి మనకి ఇంకా తెలియదా, 14 రోజులకు వస్తుంది పోతుంది, నీకు తీస్తే నెగిటివ్ వస్తుంది మళ్ళీ రావచ్చు. కాబట్టి ప్రపంచం అంతా కూడా పోయేదానికి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే సూచనలు ఇస్తున్నారో దీన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఎవ్వరం కూడా దీన్ని అల్కగా తీసుకోవద్దు. మీరందరూ కూడా ఒక మన ముఖ్యమంత్రి గారి వలె, మన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి వలె, లేదా ప్రధానమంత్రి గారు ఎంతైతే తపన పడుతుందో ఆ స్థాయిలో ప్రతి వాళ్ళు కూడా తపన పడి మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే అజాగ్రత్త అనేది మనకు అలవాటైన కథ. అందుకే ఇదంత అవుతుంది. ఇప్పుడు అమెరికాలో పిట్టలు లేచినట్లు ఎత్తున్నారు. నిన్న ప్రతి 2.5 నిమిషాలకు ఒక్క మనిషి చచ్చిపోయింది అంటే ఆలోచన చేయండి. ఒక్కటే ఒక్క న్యూయార్క్ పట్టణంలో 560 మంది చచ్చిపోయారు అంటే ప్రతి 2.5 నిమిషాలకు ఒక్కళ్ళు చనిపోయారు అంటే ఎంత భయంకరంగా. అదే మన కష్టం ఇంకెట్లుంటే చెప్పు. అది అంత సంపన్న దేశం, ఒక ఇంటికి ఒక ఇల్లు గత దూరం ఉంటుంది. దవాఖాన్లు మన జగిత్యాల ఎన్నో, మన రాష్ట్రం అంత ఎన్నో, కానీ దవాఖాన్లు ఒక న్యూయార్క్ పట్టణంలో ఉంటాయి. మనకంటే 70 అంతలు శ్రీమంతులాలు. వాళ్ళ 1 రూపాయి కావాలంటే మనం 70 రూపాయలు ఇవ్వాలి. అంటే 70 అంతల శ్రీమంతులు, మనకంటే 70 అంతల శ్రీమంతులే పిట్టలకు కొట్టుకుంటున్నారు. ఈ విషయాలందరూ గమనించి ఈ రోగం మనకు మన కుటుంబ సభ్యులకు మన బంధు మిత్రులకు కూడా మన గ్రామస్తులకు ఎవ్వలకు రాకుండా చూసుకోవాలి. మీ ఊరు కట్టడి చేసుకోవాలి.
ఇప్పటికే చేసుకుంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం అనవసరంగా కూడా అపోహలపై ఒకరు కూడా నిందించుకోవద్దు. ఈ వాట్సాప్లో, ఇన్స్టాప్లో, ఈ సోషల్ మీడియా 100% మాత్రం దయచేసి నమ్మకండి. కొన్ని అనవసరంగా కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఒకరికొకరు కలిసి పనిచేసుకోవాలి. రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మార్కెట్లు బంద్ అయిపోయినాయి. మిరపకాయ కొనటం లేరు, పసుపు కొనటం లేరు. రేపు మొక్కలు మార్కెట్ కొంటా ఉంది, వడ్లు ప్రభుత్వం ఉంటుంది కార్పొరేషన్కు, కానీ లేబర్ కష్టం ఉంది. ఇక్కడ ఏదో మీరు కింద మీద పడి చేసుకున్నా ఇటుకలు తీసుకుపోతే రైస్ మిల్లు దించడం లేరు, దించినా పట్టడం లేరు, పట్టినాక ఇంకో దగ్గర గోదాము తీసుకుపెట్టడం లేరు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఒక సమన్వయంతో ఒక్కొక్కరు 2 గజాలు దూరం మెయింటైన్ చేసుకుంటా. మీరందరు రైతులందరూ కూడా ఏదో విధంగా కూలీలు ఒక్కటి కావాలి. ఇప్పుడు అందరు కలిసి కట్టుగా పనిచేసుకొని మన గ్రామాలలో సమస్యలు రాకుండా చూసుకోవాల్సిందిగా మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ.